టీ20 వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెన్ను నొప్పితో ఆసియా కప్ కి దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా వేదికగా జరిగే మెగా టోర్నీకి కూడా అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. 2019లో అయిన వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టినట్లు సమాచారం. దీంతో టీ20 వరల్డ్ కప్ కు మరో 2 నెలలే సమయం ఉండటంతో అటు బీసీసీఐ ఇటు సెలెక్టర్లు ఆందోళనలో పడ్డారు. బుమ్రా గాయం తీవ్రంగా మారిందని, ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్లో ఉన్నాడని, అత్యుత్తమ వైద్య సలహాలు తీసుకుంటున్నాడని, కానీ 2 నెలలే సమయం ఉండటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నామని, ప్రపంచ బెస్ట్ బౌలర్ కావడంతో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు యంగ్ పేసర్ హర్షల్ పటేల్ కూడా పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దీని కారణంగా ఆసియా కప్కి దూరమయ్యాడు. ఎప్పటిలోపు కోలుకుంటాడో క్లారిటీ లేదు. ఒకవేళ ఇద్దరు దూరమైతే మాత్రం సీనియర్ పేసర్ మహ్మద్ షమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే పేస్ బౌన్సీ పిచ్లైన ఆస్ట్రేలియాలో బుమ్రా గైర్హాజరీ టీమిండియాకు ఖచ్చితంగా నష్టం చేస్తుంది. ముఖ్యంగా ఖచ్చితమైన యార్కర్లు వేయటంలో బుమ్రా దిట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. టీ20 ఫార్మాట్లో యార్కర్లు వేయటం చాలా కీలకం. బుమ్రా స్థాయిలో యార్కర్లు వేయగల మరో బౌలర్ భారత జట్టులో లేడు. హర్షదీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నా, అతను మెగా టోర్నీ ఒత్తిడి ఎలా జయిస్తాడనేది కీలకం కానుంది.